కృష్ణమాయ్ గారు, మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి ప్రభాస్ తోటి. అంటే మీరు ఆయనతో ఈశ్వర్ సినిమా అప్పటి నుంచి ఈశ్వర్లో, అంటే ఇప్పుడు ఈశ్వర్లో ఏంటంటే అండి, ఆయన కొత్త హీరో. అవును. నేల మీద కూర్చొని అందరం ప్లేట్లు పెట్టుకుని భోజనసేవాళ్ళం. అంటే దూల్పేటలు, అంటే టేబుల్ వేయలేను కదా హీరోకి. అక్కడ ఉన్న పరిస్థితి, ఏగలు దోమలు ఉంటాయి, అక్కడ టేబుల్ వేసి అంత లేదు, సారా కాసే బ్యాచ్ ఆ టేబుల్ పెట్టుకుని తినేవాళ్ళం అనమాట. అంటే ఎక్కడ ఒక నేల మీద కూర్చుని తినేవాళ్ళం. ఇప్పుడు నిజంగా దగ్గరికి వెళ్ళాలంటే కూడా నాకే భయంగా ఉంది. బాహుబలి తర్వాత అంత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన కానీ మెంటాలిటీ, మనిషి మెంటాలిటీ సాహో వర్క్ చేశాను. సాహోకి నా పని నేను చేసుకుంటున్నాను, ఆర్డర్ చేస్తున్నాను. 3 రోజులు బిజీగా ఉన్నాను ఎవరికా. 4 రోజులు ఆయనే పిలిచాడు, ఏంటండి కృష్ణ గారు మాట్లాడలేదు సార్, రండి. ఎదురు వచ్చి మాట్లాడి క్యారవాన్ తీసుకెళ్ళి భోజనం పెట్టి, అంటే ఆ మెంటాలిటీ అంటే ఒకప్పుడు కింద తిన్నాం, వాళ్ళ క్యారవాన్ కూర్చుని తిన్నాం. మనిషి మాత్రం అదే ప్రభాస్ అలాగే ఉన్నాడు. అది ఫ్రెండ్షిప్ అంటే ఆయన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ మనిషి వ్యక్తిత్వం, దట్ ఈస్ ప్రభాస్ అనమాట. అది అక్కడ 1000 వాట్ బల్బుల వెళ్ళిపోయి అంతే, మనంతా ఫ్యాన్స్ భయ్యా. నిజంగా బయట కూడా హీరో మేడం. మేము ప్రభాస్ ఇంటికి వెళ్ళినప్పుడు మా కష్టమే చేస్తాను. తినేళ్ళండి అది అని చెప్తాడు కృష్ణమాయ్ గారు. మీరు బహుశా మీ అనుభవంతో మీరు పంచుకోవాలి. ఖచ్చితంగా అలా కదండి. ఇప్పుడు ఏంటంటే కాలిపోతున్నాయి టేబుల్లు, చైర్లు, కుర్చీలు, సలసలకి ఆగిపోతున్నాయి. చల్లార ఎఫెక్ట్ ఎందుకంటారు. ఇప్పుడు ఏంటంటే మా ఆ ప్రభాస్ని ఇప్పుడు మేము ఎలా చూడాలనుకున్నాం అనేది ఇప్పుడు మాకు కనపడుతుంది. అంటే ఇంతకు ముందు 2 సినిమాలు ఉన్నాయి. అవును. మీకు శివ సినిమా తర్వాత నాగార్జున గారు 4-5 ఫ్లాప్లు ఇచ్చారు. చిరంజీవి గారు పెద్ద హిట్ల తర్వాత 2-3 ఫ్లాప్లు వచ్చాయి. అలా ఊహించుకుంటాడు ఆడియన్స్. అవును అవును అవును. అది లేదు, ఇదేంటారు ఎలా ఉన్నాడు ఇప్పుడు. ఇందులో మాకేం కావాలో అది ఉంది. అది ఆ బాడీ కానీ అది పంచుకలా ఒక ఇలాగ మూవ్ చేశాడు. ఆహా, నాకైతే ఒక కిక్ వచ్చింది నిజంగా, భలే మజా అనిపించింది అనమాట. ఇప్పుడు దీనివల్ల సలార్ ఖచ్చితంగా ఒక ఒక సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కలెక్షన్లు బాగుంటాయి. అంటే అంత మనిషిని అలాగే చూడాలి. అంతేగాని మనం ఏదో చిన్న గెటప్ వేసి చూపిస్తే లేదు. ఎంత దైవికమైన గెటప్ వేసినా కూడా ఆది పురుషులు ఆయన ఏమి ఆయన చేసేది ఏం లేదు. అదే తప్ప ఆయన అంటే అలా మసులుకుంటూ వెళ్ళాలి కాబట్టి డీవియేషన్ చూడకూడదు. ఇప్పుడు మా హీరో ఏంటంటే ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయి రాముడిని నేను అనుకుని అలాగే వెళ్ళాడు ప్రసంగం. ఇప్పుడు సలార్ ఇది కొత్త దుమ్ము దులిపి అంతే రైట్. అస్సలు ప్రభాస్ గారు పాట నేర్చుకున్నారు వైజాగ్లో, మీకు చెప్పాను. పాడతారండి? అయ్యో, డప్పు కొడతా పాడతారండి ఆయన. ఏది అది బాగా సినిమాలు పెట్టారు వైజాగ్లో, సత్యానంద గారి ఇన్స్టిట్యూట్లో నేర్పారంట. అది అది లబ్బో లబ్బో, లబ్బర గాజులు, ఎత్తు నడకలు, ముక్కు పొడకలు, నడుము సన్నది నాగరాజు. ఎవరేది కానీ భాగవతం, మగుడు ఉంటే ఒక లెక్క, లేకుంటే ఒక లెక్క, రాత్రి 10 గంటలకు మగుడు పుట్టిన దెబ్బలకు లైట్ వేసుకో, లైటార్తో. ఇది ప్రభాస్ గారు పాడితే నేను పక్కన డ్యాన్స్ చేసాను. ఇప్పుడు జాకిర్ హుసేన్ గారు చూస్తే ఆయన ఆనంద బాష్పాలు పెట్టేవారు సార్. అద్భుతం గారు. అంటే ఇద్దరు అక్కడ ఇన్స్టిట్యూట్ వచ్చారండి. ఇన్స్టిట్యూట్ లో మన ఆయన నేర్పేవారంట, మన సత్యానంద గారు గురువు గారు. వీళ్ళందరికీ అన్ని రావాలని అందరికీ అన్ని నేర్పి మాకు ప్రభాస్ గారు డైరెక్టర్ చెప్పారు. ఒక చిరుతపులిని వీడియో ఇచ్చేసి ఫోటోలు పెట్టి దీన్ని ఫాలో ఇదే యాక్టింగ్ అన్నాడట ఫస్ట్. ఇదేంటి దాన్ని యాక్టింగ్ చేయడం అంటే వీడియో ఇస్తే ఇప్పటికీ మనం చూస్తే ప్రభాస్ గారు దాంట్లో ఆ పంజా ఆ ఫీల్ ఉంటుంది. మీరు గమనిస్తే చిరుతపుల్లిలో ఉండే ఆ షార్ప్నెస్, ఆ కళ్ళు తిప్పడం అన్నీ నేర్చుకోమన్నాడు సత్యానంద. అంటే పెద్ద గురువు ఆయన, పెద్ద పెద్ద హీరోలు గురువు ఆయన. ఆయనే మన ప్రభాస్ గారికి నేర్పారట వైజాగ్లో. అది ప్రభాస్ గారు చెప్తే నాకు తెలుసు. నిజంగా అవన్నీ అద్భుతాలు. అంటే మనం వాళ్ళతో తిరగడం మన అదృష్టం అది.